వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బీసీసీఐ చరిత్రలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు తెలుగు కుర్రాడు కే నితీష్ కుమార్ రెడ్డి. అండర్ 16 క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు. 441 పరుగులతో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడుతున్న ఈ చిన్నోడు సిక్సర్లు ఫోర్లతో స్టేడియం హోరెత్తించాడు. విజయ్ మర్చెంట్ ట్రోఫీ అండర్ 16 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నాగాలాండ్తో జరుగుతున్న ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నితీష్ పరుగుల వర్షం కురిపించాడు. 366 బంతులాడిన ఈ వైజాగ్ కుర్రాడు 64 7 సిక్సర్లతో 441 పరుగులు చేసి అవుటయ్యాడు. గతంలో మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోయల్ తరువాత నితీష్ దే హైయెస్ట్ స్కోర్. ఈ ఇన్నింగ్స్లో మరో విశేషం ఏంటంటే నాగాలాండ్ జట్టులో 10 బౌలింగ్ చేశారు. ఓపెనర్లు నితీష్, యోగానంద తొలి వికెట్కు ఏకంగా 535 పరుగులు జోడించడం విశేషం. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో తొలి వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2001-2002 సీజన్లో గోవా జట్టుపై ఆంధ్ర ఓపెనర్లు అమిత్ పాఠక్, ప్రసాద్ రెడ్డి 380 పరుగులు జతచేశారు. ఒక క్వాడ్రఫుల్, ఒక ట్రిపుల్, 2 సెంచరీలు, ఇది నితీష్ బ్యాటింగ్ తీరు. ఈ సీజన్లో విజయ్ మర్చెంట్ ట్రోఫీలో నితీష్ 6 ఇన్నింగ్స్లాడి 1229 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీ, 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంతితోనూ ఆకట్టుకున్న నితీష్ 18 వికెట్లు కూడా తీశాడు. ఈ సందర్భంగా క్వాడ్రఫుల్ సెంచరీ చేసిన నితీష్ కుమార్ను ఆంధ్ర క్రికెట్ సంఘం అభినందించింది. అతని ప్రదర్శనకు ప్రోత్సాహకంగా ఏసీఏ అధ్యక్షుడు జీవీకే రంగరాజు 2 లక్షల రూపాయల నజరాన ప్రకటించారు.